हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। सो फ्रेंड्स, ये वीडियो लो नेन मणिपुर गुरिंची असल इंसिडेंट गुरिंची पूर्ति डीटेल्स मीकु चेप्पबोतुन्ना विथ वीडियोस तोटी। सो एंड वरकु चूडंडी, अलागे लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी। लेट्स गो टू वीडियो। मणिपुर लो इद्दरु महिळलनु नग्नंगा पेरेडिंग चेसिन घटनकु संबंधिंची एफआईआर नमोदु चेयबडिंदी। वारिनी अपहरिंचडानिकी मुंदु సాయుధులైన వ్యక్తులు కాంపోక్పి జిల్లాలోని గ్రామానికి వచ్చి ఇళ్లను తగలబెట్టి దోచుకున్నారని, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు కొందరిని చంపారని ఆరోపించారు. ఈ ఘటనకు దారితీసిన ఫేక్ న్యూస్ అని ఇండియా టుడే నివేదిక పేర్కొంది. మణిపూర్లోని ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన మహిళపై అత్యాచారం జరిగిందని, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ అవ్యాపించిందని పోలీసు వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. మణిపూర్లోని మైతేయి మరియు కుకీ సంఘాల మధ్య ఇంతకు ముందు అనేకసార్లు హింస చెలరేగింది. నియంత్రిత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొంతవరకు నడిచే రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు ఇటీవల మళ్లీ చెలరేగాయి. మణిపూర్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదం మరియు వ్యవస్థీకృత నేరాల ప్రమాదం ఉంది. విదేశీయులను లక్ష్యంగా చేసుకోనప్పటికీ దాడులు విచక్షణారహితంగా ఉంటాయి. March 24, 1891 రాత్రి ఒక సాధారణ బగ్లర్తో సహా కింది బ్రిటీష్ అధికారులను కంగ్లా లోపల మేటీలు ఉరితీశారు. మిస్టర్ జేమ్స్ వాలెస్ క్వింటన్, ఐసీఎస్ కల్నల్ చార్లెస్ మెక్డోవల్ స్కేన్, డిఎస్ఓ ఐఎస్సీ కమాండెంట్, 42వ గూర్ఖా రైఫిల్స్, శ్రీ డబ్ల్యూహెచ్ కాసిన్స్, ఐసీఎస్ లెఫ్టినెంట్ వాల్టర్ హెచ్ బగ్లర్ పేరు తెలియదు, 21 సెప్టెంబరు 1949 మహారాజా యూనియన్ ఆఫ్ ఇండియాతో విలీన ఒప్పందంపై సంతకం చేయవలసిందిగా ఒత్తిడి చేయబడి అదే సంవత్సరం అక్టోబర్ 15 అమల్లోకి వచ్చింది. మణిపూర్ ప్రయాణం పర్యాటకులకు చాలా సురక్షితం. మీరు రాష్ట్రమంతా తిరుగుతూ అక్కడి సంప్రదాయాలు మరియు సంస్కృతిని గ్రహించవచ్చు. అయితే మీరు ఒంటరిగా ఉన్నట్లయితే అర్ధరాత్రి చుట్టూ తిరగకూడదని సలహా ఇస్తారు. ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ 1991లో మణిపూర్ మద్య నిషేధ చట్టం 1991 అమలులోకి వచ్చిన తర్వాత పొడి రాష్ట్రంగా ప్రకటించబడింది. మణిపూర్లోని 6 జిల్లాల్లో తెలియని మాంసాహారులు పశువులను చంపడం ప్రారంభించిన 1 నెల తర్వాత డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వి నిపుణులు విచ్చలవిడిగా మరియు పెంపుడు కుక్కలను మొదటి హత్య అక్టోబర్ చివరి వారంలో చురచంద్పూర్లో నమోదైంది. రాజధాని ఇంఫాల్కు 75 కిలోమీటర్లు దూరంలో ఉన్న గ్రామంలో 3 చోట్ల చచ్చిపోయిన బాతులు మరియు కోడి వాటి అంతరాలు లేకుండా కనిపించడం, ఇది వరుసగా 3 రాత్రులు జరిగే వరకు ఎటువంటి అనుమానం కలిగించలేదు. గ్రామస్తులు రాత్రిపూట బందోబస్తు ఏర్పాటు చేయడంతో హత్యలు ఆగిపోయాయి. కాని గుర్తు తెలియని హంతకులు జిల్లాలోని ఇతర చోట్ల వెంటనే దాడి చేశారు. ఈసారి కోడితో పాటు మేకలు, పశువులు, కుక్కలు కూడా చంపబడ్డాయి. ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబాల్ మరియు కాంగ్పోక్పి అనే 4 జిల్లాల నుండి ఇలాంటి పశువుల మరణాల కేసులు నమోదవడంతో భయాందోళనలు మొదలయ్యాయి. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖురాయ్ హీక్రుమాఖోంగ్ ప్రాంతంలో మొదటి మానవుడు December 1 ఆమె ఎగిరే జీవి అని చెప్పుకుని దాడి చేసింది. ఇది గ్రహాంతరవాసులు, మార్పు చెందగలవారు మరియు రక్తపిశాచాల వంటి జీవులచే దాడులకు సంబంధించిన సిద్ధాంతాలను రూపొందించింది. కొన్ని సివెట్లు, పిల్లి లాంటి చిన్న రాత్రిపూట, మాంసాహారం, సోషల్ మీడియా నడిచే పుకార్ల మూల్యం చెల్లించి మణిపూర్ అటవీ శాఖను చర్య తీసుకోవలసి వచ్చింది. అస్సాంలో 2 వ్యక్తుల ప్రాణాలను బలిగొన్న చైల్డ్ లిఫ్టర్స్ నూలు విషయంలో మాదిరిగానే సోషల్ మీడియా కలిగించే నష్టం గురించి జాగ్రత్తగా ఉండండి. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కెరీల్ హోవి అంగామీ దాడులపై సైబర్ స్కేర్ ను తనిఖీ చేయడంలో డీజీపీ ఎల్ఎం ఖోటే సహాయాన్ని కోరారు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.